हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम बैक टू माय चैनल। ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈ బ్లాగ్ వచ్చేసి మొన్న కంటిన్యూగా మనకు వర్షాలు పడ్డాయి కదా, మార్నింగ్ ఏదో కొద్దిసేపు అలా ఎండ వచ్చింది అంతే. అండ్ ఇంకా ఆ తర్వాత ఇక్కడ మార్నింగ్ అయితే ఇప్పుడు టైం వచ్చేసి 7:15 అలా అవుతుంది జస్ట్ ఇందాకే. అంటే పిల్లలకైతే స్కూల్ ఆన్లైన్ క్లాసెస్ కదా, సో 3-4 డేస్ కంప్లీట్గా అదే ఆ వీక్ మొత్తము ఆన్లైన్ క్లాసెస్ పెట్టేశారు. అండ్ మినప్పప్పు నానబెట్టాను నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వడ చేద్దామనేసి. అలాగే డీఫ్రిడ్జ్లో ఉన్న చికెన్ తీసి బయట పెడుతున్నాను. మధ్యాహ్నం అంటే నిన్న నైట్ తీసుకొచ్చారనమాట, సో మ్యారినేట్ చేసేసి పెట్టేశాను, అది బయట పెట్టేస్తున్నాను. పెరుగు లోపల పెట్టేసుకుంటున్నాను మార్నింగే. అలాగే ఇంకా ఫస్ట్ అయితే లేవగానే ఇంకా ఈ వాషింగ్ మిషన్ రన్ చేసేస్తే ఒక పని అయిపోతుంది కదా అనేసి ఇంకా ఇది రన్ చేసేస్తున్నాను. బట్టలు అయితే అస్సలు ఆరట్లేవు అన్నమాట, సో అందుకని ఇంకా పొద్దున్నే ఫస్ట్ ఈ పనులు చేసేసుకుంటే అవి మెల్లిమెల్లిగా ఇంకా ఆరుతూ ఉంటాయి కదా అనేసి మార్నింగ్ అయితే ఇలా రొటీన్ అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి చికెన్ చేస్తున్నాను. మార్నింగ్ అయితే నేను గారెలు చేశాను అనమాట, బట్ ఏంటంటే మొత్తం కంప్లీట్గా క్లౌడీగా ఉండింది ఆల్రెడీ. అండ్ వెదర్ కూడా బయట చాలా క్లౌడీగా ఉంది, అండ్ పవర్ కూడా లేకుండే అనమాట, సో చాలా డల్గా కనబడుతుంది. సో అది పెట్టినా కూడా యూజ్ ఉండదు అనేసి ఇంకా తీయలేదు వీడియో. ఇక్కడ వచ్చేసి ఇక ఫ్రెష్ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు లంచ్ టైం అన్నమాట మాకు. సో ఆ లంచ్ టైంలో 20-25 మినిట్స్లో లంచ్ ప్రిపేర్ చేసేసి ఆ తర్వాత మిగతా టైంలో లంచ్ చేసేసి దెన్ అగైన్ నేను నా వర్క్ స్టార్ట్ చేసేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి చికెన్ అండ్ బగర్ రైస్ చేస్తున్నాను. చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా, సో నాన్ వెజ్ రెసిపీస్ చూపించట్లేదు అక్క మీరు, మీ నాన్ వెజ్ రెసిపీస్ మిస్ అవుతున్నాము అనేసి మంచిగా 20-25 మినిట్స్లో తొందరగా అయిపోయే క్విక్ బగర రైస్ అలాగే చికెన్ పులుసు కర్రీ పెప్పర్ చికెన్ పులుసు స్టైల్లో చూపిస్తున్నాను. ఓకేనా? ఇక్కడైతే ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను నేను ముందే. అండ్ ఒక 750 గ్రామ్స్ ఆఫ్ చికెన్ తీసుకున్నాను అనమాట. దీనికి నేను ఒక 3-4 అనియన్స్ మంచిగా చిన్న సైజులో కట్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. సో ఇక్కడ చెప్పాను కదా మార్నింగ్ గారెలు వేసాను అనేసి, అదే ఆయిల్ ఉంది. సో ఆ ఆయిల్లోనే ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ ఫ్రై చేస్తున్నాను. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2-3 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నమాట. సో చాలా చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది, కంపల్సరీగా ట్రై చేయండి ఈ రెసిపీ. ఎవరైనా కొత్తగా చూసారా, మళ్ళీ పవర్ పోయింది చెప్పాను కదా, పవర్ పోతూ ఉందన్నమాట కంటిన్యూగా మార్నింగ్ నుంచి. ఇప్పుడు ప్రస్తుతానికైతే పవర్ పోయింది. సో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను, ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు అన్నమాట. పసుపు నాన్ వెజ్ కర్రీస్లోకి కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. సో ఒక 2 స్పూన్స్ అలా వేశాను. అండ్ పసుపు వేసిన తర్వాత కూడా ఒక 2 మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాత చికెన్ అన్నది వేసేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి నేను మ్యారినేట్ చేసి పెట్టాను అన్నాను కదా చికెన్, ఇది వచ్చేసి సాల్ట్ ఇంకా నిమ్మకాయ వేసి మ్యారినేట్ చేశాను అన్నమాట. అంటే తెలీదు గ్రీన్ చికెన్ చేస్తామో ఏం చికెన్ చేసుకుంటామో తెలీదు, మళ్ళీ కారం వేసేస్తే ఇంకా గ్రీన్ చికెన్ అలాంటిది చేయడానికి ఉండదు కదా అనేసి కారం వేయలేదు, ఓన్లీ సాల్ట్ ఇంకా నిమ్మకాయ వేసేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టాను. సో అది చికెన్ వేసేస్తున్నాను. చికెన్ వేసిన తర్వాత మొత్తం కలిపేసి ఒక 2-3 మినిట్స్ అలా మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి సిమ్లో. అంటే సిమ్ టు హైలో కొంచెం ఒక మంచి మంట మీద పెట్టుకోవాలన్నమాట.
ఇలా చేస్తే ఏంటంటే మనకు ఆ చికెన్ది నీచు స్మెల్ ఉంటుంది కదా అదంతా రాదు. లేకపోతే వెంట వెంటనే పసుపు వేసేసి ఉప్పు కారం వేసేసి మసాలా వేసేసి కుక్కర్ మూత పెట్టేస్తే చాలా స్మెల్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఆ మీట్ స్మెల్ అనేది బాగా ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలా కాకుండా ఆయిల్లో కొద్దిగా ఎక్కువసేపు మంచిగా ఫ్రై చేస్తూ ఉంటే బాగుంటుంది టేస్ట్ అనేది. సో ఉప్పు కారం కూడా వేసేసాను, ఒక 2 స్పూన్స్ కారము, 2 to 2.5 స్పూన్స్ కారము, ఆ తర్వాత సాల్ట్ వేసేసి ఇప్పుడు కూడా మళ్ళీ ఒకటే ఒక 5 to 8 మినిట్స్ అలా మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాను. ఆ లోపల ఇక్కడ ఆయిల్ ప్యాకెట్ ఓపెన్ చేస్తున్నాను అన్నమాట. ఈ బాటిల్స్ ఎలా కడుగుతారు, మీరు ఎలా మెయింటైన్ చేస్తారో అని అడుగుతున్నారు. సో ఈ సాటర్డే అయితే నేను ఎలాగో వాష్ చేయాలి, క్లీన్ చేయాలి బాటిల్స్, అప్పుడు వీడియో తీసి పెడతాను. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అన్నమాట. సో ఒక దాంట్లోకి మొత్తం ఆయిల్ అంతా ఫిల్ చేసేసుకొని ఇంకో దాంట్లోకి కూడా వేసేసి ఇంకో దాంట్లో ఆయిల్ ప్యాకెట్ అన్నది అలాగే పెట్టేస్తాను. సో దట్ అందులో లెఫ్ట్ ఓవర్ ఆయిల్ ఏదైనా ఉంటే దీంట్లోకి పడుతూ ఉంటుంది. ఈవినింగ్ వరకు అలా పెడతానమాట. మళ్ళీ నైట్ ఎప్పుడైనా కిచెన్ క్లీన్ చేసుకుంటాను కదా, సో అప్పుడు ఆ ఆయిల్ ప్యాకెట్ అన్నది తీసేస్తాను. సో ఇలాగే పెట్టేస్తాను, పెట్టి పక్కన పెట్టేస్తాను అన్నమాట ఈ ఆయిల్ క్యాన్. ఒక్కసారి కిచెన్ నాప్కిన్తో నీట్గా తుడి చేసుకుంటే సరిపోతుంది. ఈ పని అయితే అయిపోయింది. ఇంకా ఆ తర్వాత నేను పక్కన ఆల్రెడీ స్టీల్ కుక్కర్ పెట్టేశాను రైస్ కోసం అనేసి. దీంట్లోకి ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసేసి దీంట్లోకి డ్రై స్పైసెస్ వేస్తాను. సాజీరా, ఇలాచి, లవంగ, పట్ట. సాజీరా వచ్చేసి 1 స్పూన్ అన్నమాట. ఆ తర్వాత లవంగాలు 4-5 వేస్తాను, పట్ట 1-2 ఇంచ్ పట్ట, లవంగ, ఇలాచీలు 2 అంతే. ఇది మాడక ముందే మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఇవన్నీ వేసేసేయాలి. ఇక్కడ నాన్ వెజ్ చేస్తున్నాను బగర్ రైస్కి కాంబినేషన్ కాబట్టి నేను దీంట్లోకి క్యారెట్, బటానీ ఇవన్నీ ఏం వేయట్లేదన్నమాట. వెజ్ చేసుకుంటే క్యారెట్, పొటాటో, బటానీ ఇవన్నీ వేయచ్చు, ఇంకా బాగుంటుంది. చూడ్డానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. బట్ నాన్ వెజ్ కాబట్టి ఆ వెజిటబుల్స్ ఏమీ వేయట్లేదు. బట్ పుదీనా మట్టు కంపల్సరీగా వేయాలి బగారా రైస్లోకి, అది ఒక మంచి ఫ్లేవర్ తెస్తుంది. అండ్ ఇది ఒక్కసారి కలిపేసిన తర్వాత చికెన్ కలుపుతున్నాను, అడుగంటేస్తూ ఉంటుంది కదా అందుకు. కలిపి మూత పెట్టేస్తాను. చెప్పాను కదా ఒక 5 to 8 మినిట్స్ మంచిగా ఉప్పు కారంలోకి మగ్గాలి, అంటే ఆ చికెన్లోంచి వాటర్ అంతా పోవాలన్నమాట. అప్పుడు మనం మసాలా అన్నది వేయాలి. సో అక్కడ మూత పెట్టేసాను, ఇక్కడ ఆనియన్ ఫ్రై అయిపోయింది, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. ఇది కొంచెం ఫ్రై అవ్వగానే వాటర్ అన్నది నేను 2 గ్లాసెస్ రైస్కి, అంటే 1 గ్లాస్ రైస్కి 2.5 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తాను అన్నమాట. యాక్చువల్గా అయితే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు, బట్ అలా చేస్తే ఏంటంటే రైస్ అన్నది పుల్లలు పుల్లలుగా మంచిగా అవుతుంది, బాగుంటుంది. బట్ మేమేంటంటే కొంచెం సాఫ్ట్గా తింటామన్నమాట రైస్. సో అందుకనేసి 1.5 గ్లాస్ ఎక్కువ యాడ్ చేస్తాను వాటర్. సో 2 గ్లాస్ రైస్కి 4.5 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను, 4 to 5 గ్లాసెస్. ఆ తర్వాత ఇక్కడ మసాలా చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ధనియాల పొడి, డ్రై రోస్ట్ చేసి మిక్సీ చేసి పట్టుకున్న ధనియాల పొడి 2 స్పూన్స్ వేసాను. అండ్ దీంట్లోకి 5-6 లవంగాలు, 1-2 ఇంచ్ పట్ట, తర్వాత 1 ఇలాచి, తర్వాత ఇదే అన్నమాట గరం మసాలా చేస్తాను నేను. బట్ ఇప్పుడు పెప్పర్స్తోని చేద్దాం అనుకున్నాను కదా, మిరియాలతోని చాలా బాగుంటుంది మిరియాల పొడి చికెన్. సో అందుకని మిరియాలు మంచిగా ఎక్కువగానే వేసాను, అదంతా పొడి చేసేసి పక్కన పెట్టేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు చికెన్ మూత తీసి చూడాలి, వాటర్ అంతా వచ్చేస్తూ ఉంది. సో ఇప్పుడు దీంట్లోకి మనము మిక్సీ పట్టి పెట్టుకున్న గరం మసాలా అంతా వేసేసాను, తర్వాత 1 స్పూన్ కొబ్బరి పొడి అంతే. ఇది ఒక్కసారి కలిపేసి కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర వేసేసి వాటర్ యాడ్ చేసేసి మూత పెట్టేస్తే సరిపోతుంది. జస్ట్ 3 విజిల్స్లో పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది అన్నమాట.
చికెన్ అన్నది సో పక్కన మనం రైస్ ఎసరు పెట్టాం కదా అది ఎసరు వచ్చేంత వరకు ఈ ప్రాసెస్ చేస్తున్నాను ఎసరు రాక ముందుకే salt వేసేసి రైస్ వేసేయొచ్చు బట్ అలా వేసిన దానికన్నా ఎసరు వచ్చిన తర్వాత salt వేసి రైస్ ఇస్తే అప్పుడు అప్పుడు కుక్ చేసిన అన్నం బాగుంటుంది తర్వాత మంచిగా కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర పుదీనా ఎక్కువగా వేయకూడదు చికెన్ లోకి మటన్ లోకి ఎక్కువగా వేస్తే బాగుంటుంది వేసేసి మూత పెట్టేస్తే అంతే 3 విజిల్స్ కి మనకు పెప్పర్ చికెన్ పుల్స్ రెడీ అయిపోతుంది అన్నమాట సో ఆల్్రెడీ చాలా చాలా చల్లగా ఉంది బయట సో ఇట్లా హాట్ హాట్ అండ్ స్పైసీ స్పైసీగా తింటే సూపర్ గా ఉంటుంది కదా అండ్ దట్ టు బగారా రైస్ తోని తర్వాత ఇక్కడ వచ్చేసి కోటిలో జింజర్ గార్లిక్ మంచిగా మనకి పొట్టు తీసింది దొరుకుతదన్నమాట అక్కడ నుంచి తెస్తారు మా బావ సో అది మిక్సీ చేసి పెట్టేసుకుంటాను పెద్ద బాక్స్ లోకి ఇవి వచ్చేసి బూస్ట్ బాక్సెస్ అన్నమాట ఈ పెద్ద బాక్సెస్ సో ఇక చిన్నదేమో ఫ్రిజ్ లో ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను పెద్ద బాక్స్ ఏమో ఫ్రీజర్ లో పెట్టేస్తాను అవసరమైనప్పుడల్లా తీసి ఇందులోకి పెట్టుకుంటూ ఉంటానన్నమాట ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది ఆయిల్ వేసి రుబ్బితే మనకి చాలా రోజుల వరకు ఫ్రెష్ గా ఉంటది బాగుంటుంది మంచి స్మెల్ అన్నమాట ఫ్రెష్ గా ఉన్నప్పుడు రుబ్బినప్పుడు ఎంత స్మెల్ వస్తుందో కొన్ని ఒక 1 మంత్ తర్వాత కూడా అంతే స్మెల్ ఉంటుంది ఎందుకంటే ఆయిల్ వేసి రుబ్బుకుంటే బాగుంటుంది ఫ్రెష్ గా సో అదంతా అయిపోయింది ఇక్కడ వచ్చేసి వాటర్ ఎసర్ వస్తుంది లైట్ గా టేస్ట్ కి సరిపడా salt యాడ్ చేసి నానబెట్టి పెట్టుకున్న రైస్ యాడ్ చేసేయాలి చెప్పాను కదా 2 గ్లాసెస్ రైస్ కి నేను 4.5 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను 4.5 టు 5 గ్లాసెస్ బగారా రైస్ కి మనము రైస్ అనేది ఒక 10 నిమిషస్ ముందు మంచిగా నానబెట్టేసి పెట్టుకోవాలి అయిపోయింది రైస్ వేసిన తర్వాత అలాగే మూత పెట్టేయకుండా ఒక్కసారి కలపాలన్నమాట కలిపేసి మూత పెట్టేస్తే సెట్ అయిపోతుంది అంతే ఇది స్టీల్ కుక్కర్ కాబట్టి 2 విజిల్స్ కి మనకు రైస్ అనేది రెడీ అయిపోతుంది నార్మల్ సిల్వర్ కుక్కర్ అయితే 3 టు 4 విజిల్స్ కుక్ అవాల్సిందే ఇంకా అవన్నీ మూతలు పెట్టేసాను కదా కుక్కర్ లిడ్స్ అన్ని పెట్టేసాను ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఈ ఆనియన్స్ కట్ చేస్తున్నాను అన్నమాట ఆనియన్స్ నిమ్మకాయ ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను రైతా అన్నది ఆల్్రెడీ చేసేసాను పక్కన సో ఈ బగర్ రైస్ చికెన్ ఇలా ఉన్నప్పుడు రైతా కంపల్సరీగా చేస్తాను అయిపోయింది సో ఇవన్నీ పనులు అయిపోయాయి ఆ లోపల 4:30 కలా మాకు డొమెస్టిక్ హెల్ప్ వస్తారన్నమాట సో తను వచ్చేటప్పటికి ఈ టబ్ గిన్నెల్ది మార్నింగ్ తోమిన గిన్నెలు ఉంటాయి కదా అవన్నీ క్లీన్ అవన్నీ ఆరిపోయాయి సో అవన్నీ మళ్ళీ సర్దేసుకుంటున్నాను తను వచ్చే టైంకి అది ఎంప్టీ చేసి పెట్టేస్తే ఇంకా తనకి ఫ్రీ ఉంటుంది కదా అని నాకు టైం ఉన్న గ్యాప్లోనే ఇవన్నీ పనులు చేసేసుకుంటూ ఉంటాను లేదంటే మళ్ళీ మనకు నాకు తను వచ్చిన టైంలో అప్పుడు అవి క్లీన్ చేసుకోవాలి ఈ ఎంప్టీ చేయాలి అంటే మళ్ళీ నాకు వర్క్ ఉంటుంది కదా సో అందుకనేసి నాకున్న ఈ 1.5 hour గ్యాప్లోనే ఇవన్నీ పనులు చేసేసుకుంటూ ఉంటానన్నమాట మొత్తం ప్లేట్స్ ప్లేసెస్లో ఇంకా ఏవి అక్కడ నాకు గిన్నెలు సర్దడము అండ్ బట్టలు ఫోల్డ్ చేయడం ఓకే బట్ గిన్నెలు సర్దడం ఎందుకో అదొక పెద్ద పనిలాగా అనిపిస్తూ ఉంటుంది సో కప్స్ ప్లేసెస్లో ఇంకా ఏవి వాటి ప్లేసెస్లో పెట్టేసుకొని సర్దేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా ఇంకా
సో ఇవన్నీ చేసేసుకునే లోపల అవి విజిల్స్ వచ్చేసాయి అండ్ స్టీమ్ కూడా పోయిందన్నమాట ఇంకా తర్వాత ఆ కబర్డ్స్ అలాగే కొంచెం ఓపెన్ పెడతాను ఎందుకంటే లైట్గా వాటర్ ఉన్నా కూడా కింద పడిపోతాయి కదా అనేసి ఓపెన్ పెడతాను అన్నమాట సో చూస్తున్నారు కదా కర్రీ అన్నది సూపర్ సూపర్ టేస్టీగా చాలా చాలా బాగా వచ్చింది అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా డిష్ అవుట్ చేసేస్తున్నాను నేను కుక్కర్ మనం విజిల్ తీసిన స్టీమ్ అంతా పోయిన తర్వాత ఒక్కసారి ఇలా కలిపేసుకోవాలి లేదంటే ఆ పోప్ అంతా ఒక సైడ్ వస్తుంది అండ్ రైస్ అంతా ఒక సైడ్ అయిపోతుంది అన్నమాట అందుకు సో చూస్తున్నారు కదా రైస్ కూడా మంచిగా అయ్యింది సూపర్ సూపర్ టేస్టీగా చాలా చాలా బాగుంటుంది వెదర్ అయితే బయట మొత్తం క్లౌడీగా వర్షం పడుతుంది అన్నమాట అలాంటి వెదర్లో ఇట్లా పొగలు వస్తూ రైస్ హాట్ హాట్ రైస్ విత్ మంచి స్పైసీ చికెన్ కర్రీ సూపర్ టేస్టీ యమ్మీ యమ్మీ లంచ్ అన్నమాట ఓకేనా సో ఓకే ఫ్రెండ్స్ ఇదే నా ఈరోజు సింపుల్ వీడియో నచ్చితే లైక్ చేయండి కంపల్సరీగా షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఓకేనా ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ రాకపోతే అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి సో మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్.